రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్ఆర్టీపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం రోజున ఉక్కు మహిళ మాజీ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్భంగా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ, గరీబీ హటావో అనే నినాదంతో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు దశాబ్దాల కాలం క్రితమే సొంత ఇల్లు వారికి నిర్మించి ఇచ్చిన గొప్ప వ్యక్తి ఇందిరాగాంధీ అని కొనియాడారు. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీల మహిళగా పేరు పొందిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, కార్యదర్శి గిరిధర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్, రాజేందర్, భాస్కర్, రామరెడ్డి, నాగరాజు తదితరులు ఉన్నారు. ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి వేడుకలను ఈరోజు పార్టీ ఘనంగా జరపడం జరుగుతుంది. చాలా ధైర్యంతో ఆనాడు యావత్ భారతదేశం అంతా కూడా కదిలించినటువంటి సంఘటన కూడా మనం చూడవచ్చు స్వర్ణ దేవాలయంలో కూడా. అంటే అటువంటి తెలివి, అటువంటి ధైర్యము, అటువంటి త్యాగం కలిగినటువంటి ఒక వీర వనిత మరి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తుపాకీ తూటాలకు బలైనటువంటి వ్యక్తిగా శ్రీమతి ఇందిరాగాంధీని మనం కొనియాడవచ్చు. అటువంటి మహనీయురాలు భారతదేశాన్ని ప్రపంచ దేశం లోపలనే ఒక సమున్నతమైనటువంటి స్థానం లోపల నిలిపినటువంటి వ్యక్తి. ప్రతి వ్యక్తికి కూడా అన్నము, బట్ట, ఇల్లు ఉండడానికి ఈ మూడు అవసరాలను గుర్తించినటువంటి వ్యక్తి భారతదేశం లోపల ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేయడం జరిగింది. అటువంటి మహనీయురాల యొక్క సేవలను ఎంత కొనియాడినా కానీ తక్కువనే. యావత్ భారతదేశం కూడా ఈరోజు అందరు కూడా శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క పేరును అందరూ కూడా తలుచుకోవడం జరుగుతుంది. అట్టడుగు వర్గాల నుంచి దళిత గిరిజన వర్గాలను పైకి తీసుకురావడానికి సమున్నతమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తిగా ఆ ఇందిరాగాంధీ గారిని కొనియాడవచ్చు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు ఇందిరాగాంధీ జయంతి ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుతున్నాం. మరి ఇందిరాగాంధీ అంటే మరి మన దేశానికి అత్యధిక సంవత్సరాలుగా పాలించిన ఒక మహిళ ఇందిరాగాంధీ అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీ ఇవాళ దేశంలో ఒక ప్రముఖ వ్యక్తిగా ఇందిరాగాంధీ చెప్పుకోవచ్చు. అట్లాంటి మరి ఇందిరాగాంధీ చేసిన సేవలు మరి మన దేశానికి ఎంతో ఆదర్శవంతంగా ఉన్నాయి. మరి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మరి పార్టీ కానీ ఇలా ఇందిరాగాంధీ కానీ ఇందిరాగాంధీ కూడా ఇలా చాలా దేశంలో మహోన్నతమైన వ్యక్తిగా మనం అందరం గర్వించవచ్చు.